హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. సగ్గుబియ్యం వడలు, సాబుదానా అంటాం కదండి అవి. సగ్గుబియ్యాన్ని 6 గంటల పాటు కొన్ని నీళ్ళల్లో బాగా కడిగి ఆ తర్వాత నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత సగ్గుబియ్యం ఇలా నలిపితే మెత్తగా ఉంటుంది. చాలా క్రిస్పీ సగ్గుబియ్యం వడ మనం చేసుకోవచ్చండి. ఇలా నానబెట్టిన సగ్గుబియ్యంని నీళ్లు వంపేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 3 ఆలు పెద్ద సైజువి ఇలా కట్ చేసుకొని తగినని నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి. నీళ్ళన్నీ డ్రైన్ చేశాక సగ్గుబియ్యం ఇలా ఉంటుందండి. ఈ సగ్గుబియ్యంలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మలు, ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసి తొక్క తీసి మ్యాష్ చేసుకున్న పొటాటోని అందులో కలుపుకోవాలండి. ఇది మంచి రుచిస్తుంది, టెక్స్చర్ కూడా పెంచుతుంది సగ్గుబియ్యం వడలకి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం పొడి, మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ సగ్గుబియ్యం వడలో ఇంకొక ట్విస్ట్ ఉందండి. అసలు రుచి పెంచే వేరుశనగ గింజల పొడండి. పల్లీలను వేయించి పొట్టుతో అయినా పర్వాలేదు, పొట్టు తీసైనా పర్వాలేదు, మిక్సీ జార్లో కోర్సుగా ఇలా పౌడర్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. అక్కడక్కడ కొన్ని పల్లీలు కూడా అలాగే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. పంట కింద పల్లీలు తగులుతూ చాలా మంచి రుచిస్తుందండి సగ్గుబియ్యం వడలకి. ఇలా అన్నిటినీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, మీకు నచ్చకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు, కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. పిండంతా ఇలా గట్టిగా రావాలన్నమాట. జనరల్గా ఇది నార్త్ ఇండియా స్పెషల్ రెసిపీ అండి. మేము షిరిడీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది టేస్ట్ చేస్తాము, నాకు చాలా ఇష్టం. అలాగే మా పిల్లలకు కూడా అలవాటు చేశాను, చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా పిండిని బాగా గట్టిగా కలుపుకొని నేను చూపించే విధంగా చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం మందపాటి పిండిని తీసుకొని వడ తయారు చేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకుండా నేను చూపించే విధంగా చేసుకొని ఆయిల్లో 4 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వడలను కాల్చుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా సాబుదానా వడ, సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయిందో. పూజల టైంలో ఈ సగ్గుబియ్యం వడలు చాలా మంచి పలహారం అండి. అలాగే మనం ఫాస్టింగ్ ఉంటాం కదా, అలాంటి టైంలో కూడా ఇలా స్నాక్స్ చేసుకొని తింటే శక్తి వస్తుంది. సో క్రిస్పీ క్రిస్పీ సగ్గుబియ్యం వడ రెడీ అయిపోయింది. అంచుల్లో క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్డేట్స్ కోసం తప్పకుండా ప్రెస్ చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing off from Mom's Kitchen. Enjoy your day. Bye-bye.